వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో స్వయం సహాయక సంఘాల గురించి, స్త్రీనిధి అనే లోన్ని పొందాలి అంటే మనం ఎలా ట్రై చేయాలనేది చెప్తాను. అయితే స్వయం సహాయక సంఘాల గురించి మీకు కొంచెం తెలియాలి. స్వయం సహాయక సంఘాలనే SHG గ్రూప్స్ అంటాము, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అంటారు. ఆంధ్రాలో అయితే డ్వాక్రా గ్రూప్స్ అని కూడా అంటారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించడానికి ముఖ్యంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఏర్పడింది. అయితే మహిళలు 10 నుండి 15 మంది మహిళలు కలిసి ఒక గ్రూప్గా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇలా ఏర్పడిన ఈ గ్రూప్ వారు రోజుకి, అంటే ఒక్కరోజు 1 రూపాయి ప్రోగు చేసి, అలా 10 మంది సభ్యులు కలిసి వారు ఎంత సొమ్మునైతే పోగు చేస్తారో ఆ ప్రోగు చేసిన ఆ అమౌంట్ని ఒకరి వద్ద ఉంచుతారు, ఒక సభ్యురాలు వద్ద ఉంచడం జరుగుతుంది. ఆ సభ్యురాలు ఆ గ్రూప్నకు ఆర్పీగా ఉంటుంది, రిప్రజెంటేటివ్ అన్నమాట. తన్నే ప్రెసిడెంట్ అని అంటారు, లీడర్ అని కూడా అంటారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థనే సెర్ఫ్ అని పిలుస్తారు. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే పేదరిక నిర్మూలన సంస్థని మెప్మా అని పిలుస్తారు. ఈ సంస్థల ఆధ్వర్యంలో SHG సంఘాల మహిళలకు గ్రూప్ లోన్తో పాటు అవసరం ఏర్పడినప్పుడు మహిళలకు అప్పటికప్పుడు అవసరాన్ని అనుసరించి ఒక ఫోన్ చేస్తే లోన్ పొందే అవకాశం ఒకటి ఉన్నది. దానిని మనం స్త్రీనిధి అని పిలుస్తున్నాము. ఈ స్త్రీనిధి పొందాలి అంటే దీనికి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. ఇలా దాచిన ఆ సొమ్మును బ్యాంకులో నెల నెల కడుతూ ఉంటే దానిని పొదుపు సొమ్ము అని అంటాము. ఈ సొమ్ము గ్రామైక్య సంఘాలకు వెళ్ళి అది స్త్రీనిధిగా ఎలా అవుతుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. స్త్రీనిధికి సంబంధించి సొంత నిధులు అనేవి ఉంటాయి. అవి మనం కట్టే పొదుపుల్లో అమౌంట్లో కొంత వారు ఈ వీటికి వినియోగిస్తారు. 3 రకాలుగా ఉంటుంది ఈ స్వంత నిధులు అనేవి. 1 సమృద్ధి, 2 భవిత, 3 సంకల్ప. వాటి గురించి నేను వేరే వీడియోలో వివరంగా చెప్తాను. స్త్రీనిధిగా కలెక్ట్ చేసిన ఈ అమౌంట్తో, ఇలా కలెక్ట్ చేసిన అమౌంట్ ఉన్న గ్రూపులు ఏవైతే ఉంటాయో వాటికి 2-3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే స్త్రీనిధికి వెంటనే అప్లై చేసుకోవచ్చు. అయితే ముందు వచ్చిన వెంటనే స్త్రీనిధి కావాలి అంటే ఎవరికీ సాధ్యం కాదు. ఎప్పటి నుంచో ఉన్న గ్రూప్స్ అయితే మాత్రమే ఈ స్త్రీనిధిని పొందడానికి అర్హులుగా ఉంటారు. వీరు ఎవరు అర్హులుగా ఉంటారు అనేది సెర్ఫ్ మెప్మాకు సంబంధించిన సభ్యులు ఉంటారు. వారు స్త్రీనిధి కార్యకలాపాలు నిర్వహణలో క్షేత్రస్థాయిలో సహకారాన్ని అందిస్తూ ఉంటారు. వీరు పరిశీలించిన తర్వాత మీరు గ్రూప్ని ఎలా రన్ చేసుకుంటున్నారు, లోన్స్ తీసుకున్న తర్వాత వాటిని బ్యాంక్ లోన్స్ వాటిని తిరిగి ఎలా కడుతూ ఉన్నారనేది వాళ్ళు పరిశీలించిన మీదట మీకు ఈ స్త్రీనిధిని ఇవ్వాలా లేదా అనేది వారు డిసైడ్ చేసి చెప్తారు. ఇవి అన్నీ కూడా 48 గంటల లోపలే వాళ్ళు ఈ నిర్ణయం అయితే తీసుకుంటారు. మీరు ఎప్పుడైతే మీ సంఘంలో నెల నెల జరిగే మీటింగ్లో మీరు చెప్పవలసి ఉంటుంది. అలా చెప్పిన మీరు చేసిన అభ్యర్థనను బట్టి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సభ్యురాలు తనకి స్త్రీనిధి కావాలని అభ్యర్థన పెట్టిన తర్వాత సూక్ష్మ రుణాలకు సంబంధించి స్త్రీనిధి కోసం మొదటగా ప్రణాళికను అయితే తయారు చేస్తారు. అలా ప్రణాళికను తయారు చేసిన తర్వాత 3 అంచెలుగా వాటిని పరిశీలిస్తారు. 1, SHG సంఘంకు సంబంధించి ఈ స్థాయిలో SHG సమావేశంలో అప్పు కోసం సభ్యురాలు అభ్యర్థన చేసుకోవాలి, సూక్ష్మ ప్రణాళిక తయారు చేయాలి, సభ్యురాలు వివరాలు పరిశీలించాలి, ఆమె తిరిగి చెల్లించగలదా లేదా ఆమె పరిస్థితి ఏంటనేది కూడా అంచనా వేయగలగాలి. 2 అంకెల కోడ్ ఒకటి ఉంటుంది, ఆ కోడ్ని ఇస్తారు, సంఘ తీర్మానంతో గ్రామ సంఘానికి పంపిస్తారు. అలా SHG సంఘంకు సంబంధించి గ్రామ సంఘం, స్లమ్ సమైక్య, మండల సమైక్య, పట్టణ సమైక్య,
వీటి ద్వారా పరిశీలన జరుగుతుంది. మీరు లోన్ తీసుకునే ముందు ఈ డాక్యుమెంట్స్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఏంటనేది చెప్తాను. ఒకటి, డిమాండ్ ప్రామిసరీ నోట్ ఇవ్వాల్సి ఉంటుంది. రెండు, ఎస్హెచ్జి గ్రూప్ మరియు గ్రామ సమైక్య నుండి ఒక ఒప్పంద పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇక మూడు, ఒప్పంద పత్రం మీ గ్రూప్ సభ్యులతో ఒక ఒప్పందాన్ని పత్రాన్ని మీరు సమర్పించాల్సి ఉంటుంది. అందరూ ఐక్యతతో తీసుకుంటున్నాము అని దీని అర్థం అన్నమాట. అలాగే మీరు ఎవరైతే స్త్రీని తీసుకోవాలి అనుకుంటున్నారో వారు ఒక గ్రూప్లో ఆరుగురు సభ్యులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకే టైంలో ఒకేసారి ఆరుగురు సభ్యులు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే అందరికీ ఒకేసారి తీసుకోవాలా లేదా ఎవరి అవసరాన్ని బట్టి వారు తీసుకుంటూ ఉంటారు. ఎవరి అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఒక గ్రూప్కి ఆరుగురు సభ్యులు ఈ స్త్రీనిధిని పొందే అవకాశం అయితే ఉంది. ఇక స్త్రీనిధిలో మీరు ఏ సందర్భంలో లోన్ తీసుకుంటున్నారనేది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు దేనికోసం మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్నారో దానిని బట్టి వారు ఇచ్చే అమౌంట్ ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్తున్నాను, విద్యకు సంబంధించి 25,000 రూపాయలని స్త్రీనిధి ద్వారా లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అదే ఆరోగ్యానికి అయితే 15,000 రూపాయలు, వివాహం కొరకు తీసుకున్నట్లయితే 25,000 రూపాయలు, పాడి పరిశ్రమ ఇటువంటి పాడికి సంబంధించి మీరు ఏదైనా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దానికి కూడా 25,000ని లోన్గా ఇస్తారు. ఇక వ్యవసాయానికి సంబంధించి మీకు అవసరం పడినప్పుడు మీరు తీసుకోవాల్సి వచ్చినప్పుడు 20,000 రూపాయలని ఇస్తారు. చేనేతకు సంబంధించి మీరు మీ చేనేత వస్త్రాల పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలి అనుకున్నప్పుడు దానికి 25,000 రూపాయలని లోన్గా ఇస్తారు. స్త్రీనిధి లోన్ను 24 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని చెప్తూ ఉన్నారు. 24 నెలలు అంటే 2 సంవత్సరాల్లో ఈ అమౌంట్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మీరు తీసుకున్న అమౌంట్ని బట్టి మీరు కట్టవలసి ఉంటుంది. బ్యాంక్ వాళ్ళు ఎంత కట్టాలనేది కూడా చెప్తూ ఉంటారు. మీరు ఎక్కువగా కట్టుకున్నట్లయితే తొందరగా లోన్ తీరుతుంది. అలా లోన్ తీరిన తర్వాత మీరు ఇంకా 2 సార్లు ఈ స్త్రీనిధిని తీసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ టైం మీరు 25,000 తీసుకుంటే సెకండ్ టైం 50,000 ఇస్తారు. మీరు దాన్ని కూడా మీరు కరెక్ట్గా 50,000 తిరిగి చెల్లించినట్లయితే 100,000 రూపాయలని కూడా థర్డ్ టర్మ్గా మీకు లోన్ని ప్రొవైడ్ చేస్తారు. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేసి చెప్పండి. నేను ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను, వాటిలో కూడా చెప్తూ ఉంటాను. మీకు అర్థం కానివి ఏమైనా ఉన్నట్లయితే మీరు కమెంట్ చేసినట్లయితే నేను తిరిగి మీ కమెంట్కి ఆన్సర్ చేస్తాను. మీరు దేనిపై లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అనేది మీరుండే ఏరియాని బట్టి, అక్కడ మీరు ఏ గొర్రెలను మేపుతూ ఉండడం కొంతమంది చేస్తూ ఉంటారు, పాడి పరిశ్రమ అంటే గేదెలు ఆవులు లాంటివి పెంచుతూ ఉండడం జరుగుతుంది, లేదా వృత్తులు చేతి వృత్తులకు సంబంధించి చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకునేటప్పుడు వాటిని మెన్షన్ చేస్తూ ఉండాలి. అయితే మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ గ్రూపు ద్వారా ఎక్స్పీరియన్స్ ఉన్న 3-4 ఇయర్స్ తర్వాత ఏ గ్రేడ్లో మీ గ్రూప్ ఉన్నదనేది కూడా వారు పరిశీలిస్తూ ఉంటారు. అలా సెర్ఫ్ మెప్మా సభ్యులు వారు పరిశీలించిన మీదట మీ గ్రూప్కి ఏ గ్రేడ్ ఇస్తారో ఆ గ్రేడ్ను బట్టి మీకు లోను తొందరగా శాంక్షన్ అవుతుంది. ఏ గ్రేడ్లో మీరు మీ గ్రూప్ ఉన్నది అని అనుకుంటే తప్పనిసరిగా వెంటనే లోను ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. బి గ్రేడు, సి గ్రేడు, అలా గ్రేడ్లు ఇస్తూ ఉంటారు గ్రూప్కి. మీ గ్రూప్ ఏ గ్రేడ్లో ఉందనేది కూడా మీకు తెలియాల్సి ఉంటుంది. అలా తెలుసుకున్న తర్వాత మీకు లోను శాంక్షన్ చేయడం కూడా జరుగుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే జనని క్రోచెట్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయని మీరు భావించినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.